डॉक्टर श्री कोडे गौरी शंकर गारी उद्योग विरमण संदर्भंगा एर्पाटु चेसिनटुवंटि ई सभा कार्यक्रमंलो डॉक्टर श्री कोडे गौरी शंकर गारी वारी विषयालु वारु साधिंचिन विजयालु वाटि गुरिंचि कोन्नि मीकु तेलियजेस्तानु। कोडे अब्बाराव सरोजिनी देवी गारल संतानं। वीरु इंटर विद्य द्वारा उपाध्याय शिक्षण पोंदी चिन्न तनंलोने उपाध्यायुनिगा त्रिपुल ए पाठशाल उपाध्यायुनिगा चेरी तन विद्य मीद उन्नटुवंटि मक्कुवतो बीए एमए बीईडी उन्नतमैनटुवंटि डिग्रीलु कूडा साधिंची आ उन्नतमैनटुवंटि डिग्रीलतो पाटु తను చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఉన్నతంగా ఉండాలనేటటువంటి మంచి భావనతో అనేక సేవా కార్యక్రమాల్లో కాని రసాలయ కళా సమితిలో కానివ్వండి తన యొక్క ధర్మాన్ని పూర్తిగా పాటిస్తూ అవి కాక తన ఉద్యోగ ధర్మంలో తన పాఠశాల బేతపూడిలో ఉన్నటువంటి ప్రజలందరికీ తలలో నాలుకలాగా వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఉచితంగా యూనిఫామ్స్ కావచ్చు నోట్ పుస్తకాలు కావచ్చు వారికి ఇటీవల మన ప్రధానమంత్రి గారు చేయించాలి అనుకున్నటువంటి జీరో అకౌంట్స్ కొంతమంది తెలియపోయినప్పటికీ ఊరు మొత్తం కూడా జీరో అకౌంట్స్ ఓపెన్ చేసి తన సొంత ఖర్చులతో వారందరికీ అకౌంట్స్ ఓపెన్ చేశారు అనేటటువంటి విషయాన్ని కూడా మీ అందరికి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను। ఇవే కాక దుప్పట్లు కావచ్చు దోమ తెరలు కావచ్చు గొడుగులు ఇత్యాది వారి అవసరాలు తీరుస్తూ మరికొన్ని వస్తువులు కూడా వారికి ఉచితంగా ఇవ్వడం జరిగింది। అదే విధంగా కరోనా సమయంలో అది పల్లె ప్రాంతము పైగా ఎస్సీలు ఉండే ప్రాంతము ఆ ప్రాంతంలో వారికి నిత్యావసర వస్తువులు కావచ్చు కూరగాయలు కూడా పంపిణీ చేసి గ్రామస్తుల మన్ననలు పొందినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ గౌరీ శంకర్ గారు। అదే విధంగా వీరి వద్ద విద్యాభ్యాసం చేసి నేడు ఎందరో ఇంజనీర్లు గాను వైద్యులుగా ఉపాధ్యాయులుగా అదే విధంగా పోలీస్ శాఖలో కూడా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారు। ఇది ఈ మాటను మనం చెప్పుకోవాలంటే వీరు 18 ఏళ్ళు నిండిన తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో చేరారు కాబట్టి ఇవాళ చదివే పిల్ల వాళ్ళ అమ్మమ్మ కూడా మన మాస్టర్ గారి శిష్యురాలై ఉంటుంది అంటే దగ్గర దగ్గర 40 ఏళ్ళు ఉండాయి కాబట్టి ఈ పిల్ల అమ్మమ్మ కూడా వారి శిష్యురాలు అయి ఉంటుంది ఎందుకంటే ఆమెకి 18 36 యోగారు 42 కాబట్టి వాళ్ళ అమ్మమ్మ కూడా మాస్ గారికి ఒక విద్యార్థిగా ఉంటుందనేటటువంటిది మనం గ్రహించొచ్చు। అలా కాకుండా వారి జీవితంలో వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల కాని ఇత్యాది విషయాల గురించి కొన్ని ప్రభుత్వం గ్రహించి వారి చేసినటువంటి కార్యక్రమాలకు నచ్చి మెచ్చి వచ్చినటువంటి ఎన్నో అవార్డుల గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను। అందులో 2018 లో ఉగాది పర్వదినాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడలో నాటి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా సమాజ సేవలో ఉగాది పురస్కారం పొంది ఉన్నారు। అలాగే 2018 లో హైదరాబాద్లో తెలంగాణ విధాన పరిషత్ స్పీకర్ శ్రీ స్వామి గౌడ్ మాజీ గవర్నర్ మరియు ముఖ్యమంత్రి కొణిజేటి రోజీ గారి చేతుల మీదుగా సమాజ సేవ డాక్టరేట్ ను పొంది ఉన్నారు। అలాగే 2018 లో ఇండో దుబాయ్ ఎక్సలెన్సీ అవార్డును దుబాయ్ దేశంలో దుబాయ్ రాజవంశీకుల చేతుల మీదుగా అందుకొని ఉన్నారు। 2019 లో ఇండో మలేషియా ఫెలోషిప్ అవార్డు 2019 లో పుట్టి శ్రీరాములు యూనివర్సిటీ వారిచే ఉగాది పురస్కారం అలాగే 2013 లో సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా సేవారత్న అవార్డును 2019 లో అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక సంస్థ విజయవాడ వారిచే అల్లూరి సేవా కళారత్న అవార్డును కూడా వీరు పొంది ఉన్నారు। 2017 లో చైతన్య కళాశ్రవంతి హైదరాబాద్ వారిచే సర్ సివి రామన్ అవార్డు అందుకొని ఉన్నారు। 2018 లో లలిత కళా సమాఖ్య హైదరాబాద్ వారిచి రోసే గారి చేతుల మీదుగా మహాత్మా గాంధీ ఎక్సలెన్స్ అవార్డు కూడా పొంది ఉన్నారు। 2016 లో మహాత్మా గాంధీ సేవా సంస్థ ఒంగోలు వారిచి జాతీయ గురు బ్రహ్మ పు
పురస్కారాన్ని వీరు అందుకొని ఉన్నారు. అలాగే 2018 ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ కందుకూరి విశిష్ట అవార్డును రాజమండ్రిలో అందుకొని ఉన్నారు. ఇలా మన కోడే గౌరీ శంకర్ గారి విషయాలు ఇంకా ఇవి ఉత్తమ ఉపాధ్యాయులు రాష్ట్రానికి నేషనల్ ఇలాంటివి ఎన్నో అవార్డులను వారు పొంది ఉన్నారు. ఈ అవార్డులు రివార్డుల్లో వారు రికార్డ్ అయినటువంటి అవార్డులు పొంది ఉన్నారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి వ్యక్తిని మనం ఈ ఉద్యోగ విరమణ సందర్భంగా ఈ విధంగా సన్మానించుకోవటం చాలా సంతోషదాయకమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మేనలుడు సుమన్ గారు వారిని సన్మానిస్తున్నారు. మన కొంచెం వైస్ చైర్మన్ గుప్తా గారు సీన్ తర్వాత కరెస్పాండెంట్ హెచ్ఏ యూ పిస్కో.
గౌరీ గారిని దిశానత సత్కరిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. తర్వాత ఎంఈఓ గారు నగరం నిజాంపట్నం ఎంఈఓ గారు శ్రీ కొత్తాని హరిబాబు గారు గౌరీ గారిని సత్కరిస్తున్న దృశ్యాలతో వారికి ధన్యవాదాలు. భీమ్ శంకరరావు గారు వారి అభిమానాన్ని చాటుకున్నారు. కృష్ణ గారు అదే అరుసుమల్లి సుందరరావు గారు మన గౌరీ గారికి. తర్వాత శివశంకర్ రాజు వారు కూడా వారి అభిమానాన్ని దృశ్యాలతో చాటుకోబోతున్నారు. తదుపరి దేవగిరి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు అత్యంత మిత్రులు స్నేహితులు సన్నిహితులు హితులు మన శాంతారావు గారు. తర్వాత మూవన్ నాగకుమార్ గారు. వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు, వారికి ధన్యవాదాలు. తర్వాత ఎందుకంటే బ్రహ్మకి నాలుగు ముఖాలు ఉంటాయి, ఇక్కడ ఈ సన్మాన గ్రహీత కూడా నాలుగు రూపాలు ఉన్నాయి. అందులో ఒకటి ఉపాధ్యాయుడు ఒక రూపం ఎక్కుతారంటారు, కానీ ఈ మానవుడు మాత్రం ఒకే జన్మలో ఇన్ని రూపాలకి ప్రజలకు సేవ చేశాడు, వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అసలు ఇప్పుడు మేకా రామకృష్ణ గారు ప్రత్యేకంగా రసాలయలో ఉన్నారు, ఇప్పుడు ప్రత్యేకం వారి తర్వాత విష్ణుబాబు గారితో వచ్చారు, వారి అభిమానాన్ని. ముఖ్య అతిథులు హరిబాబురావు గారికి, మరి ఈ సభావేదిక మీద ఉన్నటువంటి అతిథుల మహారాజులందరికి కూడా, అదేవిధంగా మరి బంధువులకి మాయపడి సరే ఏ చాలా అందంగా ఉందమ్మా బుడమ్మాయి బుడమ్మిందమ్మా అక్క ఎక్కడంటే నువ్వే బాగుండవు, చూడు నా వైపు చూడు. ఎస్ తెలుగు టీవీ అయితే ఇప్పుడు స్టూడెంట్స్ ఎగ్జామ్స్లో పాల్గొంటున్నారు, వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఎస్ తెలుగు టీవీ ఇప్పుడు పరీక్షలు రాసే ప్రతి స్టూడెంట్కి కంగ్రాట్స్. హాయ్ ఎస్ తెలుగు టీవీ,
దిస్ ఈజ్ రామ్ జగన్. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే విద్యార్థులందరికీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎస్ తెలుగు టీవీ, ఇప్పుడు ఎగ్జామ్ రాసే అందరికి ఆల్ ది బెస్ట్. అక్షరాలు రాయబోతున్న విద్యార్థిని, విద్యార్థులందరికీ ఉత్తీర్ణులైతే మొట్టమొదటి సంతోషించేది మీ అమ్మ, మీ నాన్న.